ఐవిఐ ఐయుఐ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ గెలుపు కోసం ఊహకందని వ్యూహాలు రచిస్తున్నారా? తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు కిషన్ రెడ్డి సైలెంట్ గా పనిచేస్తున్నారా? అందులో భాగంగానే పెద్ద పెద్ద ప్రసంగాలు విమర్శలు లేకుండా తెలంగాణకు ఏం కావాలో అదే చేస్తున్నారా? రాబోయే 20 రోజుల్లో బీజేపీకి కీలకంగా మారబోతున్నాయా? కిషన్ రెడ్డిపై కమలనాథుల కాన్ఫిడెన్స్ ఏంటి? కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ అనే చిన్న గ్రామంలో జన్మించి జాతీయ స్థాయిలో నేతగా ఎదిగారు. 11 ఏళ్ల వయసులోనే ఉన్నత పాఠశాల ప్రెసిడెంట్గా గెలుపొందారు. చిన్నతనంలోనే రాజకీయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2010 మార్చి 6న భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నా 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ ఢంకా మోగించారు. 2009లో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికై వరుసగా 2వ పర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. 2014లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. కిషన్ రెడ్డి పేరు భారత రాజకీయాల్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ వినిపిస్తుంది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన ఎంతో పోరాడారు. అంతేకాదు, శాసన చట్టాలు పిల్లలకు అనుకూలంగా ఉండాలని ఆయన అభిలాష. పిల్లలకు అనుకూలంగా కృషి చేసిన అసెంబ్లీ నేతగా కిషన్ రెడ్డికి యూనిసెఫ్ గుర్తింపునిచ్చింది. గుండె రుగ్మతలతో బాధపడే చిన్నపిల్లల సర్జరీలు, ఆపరేషన్ల కోసం ప్రభుత్వ సలహా సహకారాలు ఉండాలని పట్టుబట్టిన నేత కిషన్ రెడ్డి. ఎరువులపై వ్యాట్ను ఎత్తివేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించారు. 8 రాష్ట్రాల్లోని 47 జిల్లాల్లో దాదాపు 7,500 కిలోమీటర్ల మేర సీమ సురక్ష జాగరణ యాత్ర పేరిట 45 రోజుల పాటు 250 సమావేశాలతో అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రస్తుతం దేశంలోని అత్యంత బలమైన ఉత్తరాదిలో చక్రం తిప్పుతున్న బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఒకానొక సమయంలో 3వ స్థానానికి పడిపోయిన బీజేపీని మళ్లీ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా నిలపగలిగారు కిషన్ రెడ్డి. అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ను ఓడించి తామే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపడతామనే నమ్మకాన్ని పార్టీ కేడర్లో నిలిపారు ఆయన. తెలంగాణ సమాజానికి ఏం కావాలో తెలిసినవాడిగా ఎన్నో ఏళ్ల కలలను నెరవేర్చారు కిషన్ రెడ్డి. పసుపు బోర్డు కలను నెరవేర్చి తెలంగాణ రైతుల ఆకాంక్షను నెరవేర్చారు. రాష్ట్రంలో అధిక శాతంలో ఉన్న గిరిజన సమాజానికి ట్రైబల్ యూనివర్సిటీ కావాలని కేంద్రాన్ని ఒప్పించి సమ్మక్క సారక్కల పేరు పెట్టి తెలంగాణపై తనకున్న సెంటిమెంట్ను నిరూపించుకున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణలో శ్రీకారం చుట్టారు కిషన్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ యువత కోసం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని, కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రతి నెల చివరి వారంలో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామో, అదే తరహాలో ఉద్యోగ ఖాళీలు రాష్ట్రంలో భర్తీ చేస్తామని, ఉపాధి పరంగా అన్ని రకాల వృత్తులను ప్రోత్సహిస్తామని హామీ ఇస్తున్నారు కిషన్ రెడ్డి. మొత్తానికి కిషన్ రెడ్డి బీజేపీ పగ్గాలు అందుకున్నాక పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తుంది. ఇదే జోష్ క్షేత్రస్థాయిలో ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యేలా కిషన్ రెడ్డి సైలెంట్ గా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోని కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి వ్యూహరచన మీద కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు.